సంబంధించి ప్రధానంగా ఆర్టీసీ బాగా ఒడిదుడుకుల్లో ఉంది. ఇన్ కేస్ అదృష్టవశాత్తు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో, ఎవరు ఊహించని రీతిలో ఉద్యోగస్తుల్ని మెజర్ చేస్తామని సీఎం గారి నిర్ణయం గొప్ప నిర్ణయం అయినప్పటికీ కూడా పాత రోజుల్లో ఉన్నటువంటి బకాయిలు ఆర్టీసీకి ఊపిరి సలపని రీతిలో ఉన్నాయి. 6,900 కోట్ల రూపాయల బకాయిల్లో సుమారుగా ఒక 3,000 కోట్ల దాకా ఉద్యోగస్తులకి డబ్బులు వాడేసుకున్న డబ్బులు ఇన్ని కూడా చాలా ఉన్నాయి. ఎంతో కొంత ఉద్యోగస్తులు బకాయిలు అంటే వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాడుకున్నాం, నేరే రోజు వాడుకుంటున్నాం. ఉద్యోగస్తుల పిఎఫ్ డబ్బులు రోజు ఆర్టీసీ వాడుకుంటుంది. అట్లాగే వాళ్ళు లోన్లు తీసుకుని శాలరీ డిడక్షన్ అయ్యేది కూడా ఏదైతే బ్యాంకింగ్ సంస్థ ఉందో లేకపోతే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉందో వాటికి జమ చేయకుండా దాన్ని కూడా ఆర్టీసీ అంటే గతిలేని స్థితిలో అంటే సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏం దొరికితే అది, శవం దొరికితే శవం, చేప దొరికితే చేప, అంటే చేప శవం దొరికినా దాన్ని పట్టుకోవటం, చెక్క దొరికితే చెక్క, ఏదో రకంగా బతకాలనే తాపత్రయంతో మనిషి ఎలా అయితే సముద్రంలో కొట్టుకుపోయేప్పుడు పట్టుకుంటాడో ఆర్టీసీ కూడా అందుబాటులో తను మునిగిపోకుండా ఏది దొరికితే అది పట్టుకుంటాకి ఆ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్, ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ను కూడా వాడుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు జీతాల్లోంచి జమ చేయబడినటువంటి శాలరీ డిడక్షన్ కూడా డబ్బులు వాడుకోవటం జరుగుతుంది. అలాగే పీఆర్సీ 2013లో పే రివిజన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగా పెంచిన జీతాల్లో అప్పటి బకాయిలు ఉన్నాయి, 2017-18 బకాయిలు ఉన్నాయి, 2018-19 బకాయిలు కూడా వారికి ఉన్నాయి ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఇవ్వాల్సినవి. సో ఈ బకాయిలు కానీ ఇట్లాంటివన్నీ చాలా ఊపిరి సలపని రీతి పరిస్థితిలో ఆర్టీసీ ఉంది కాబట్టి దాని నుంచి మాకు రిలీఫ్ కావాలని చెప్పని వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది. మా కష్టాలన్నీ చెప్పాం. ఫైనాన్స్ మినిస్టర్ గారికి అయ్యా మాది సినిమా కష్టాలు అన్న అమ్మాయి, నాన్న చచ్చిపో నాన్న క్యాన్సరు, తల్లికి గుండె పనిచేయదు, కొడుక్కి కళ్ళు ఉండవు, చెల్లికి పెళ్ళి అవ్వదు, 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఇట్లా సినిమాల్లో చూపించి ఒక కుటుంబం పేదరికంలో ఉన్న కుటుంబానికి ఎన్ని కష్టాలు ఉంటాయో ఇంట్లో అన్నీ కష్టాలే, ఆర్టీసీకి కూడా అన్ని కష్టాలే ఉన్నాయి. దయచేసి ఆ కష్టాలని గుర్తించి మమ్మల్ని ప్రత్యేకంగా చూడండి అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం. మళ్ళీ బుధవారం నాడు ఒకసారి రమ్మని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చేప్పటికి మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలన్నీ పూర్తి చేయమని చెప్పి అడిగాం. ఒక 100 చిల్లర బ్రేక్ ఇన్స్పెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, ఒక 190 చిల్లర కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ పూర్తి చేయలేదు. మీరు పూర్తి చేస్తే కనుక మాకు డిపార్ట్మెంట్కి కూడా రెవెన్యూ పెరుగుతుంది, ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది, కాబట్టి ఆ రిక్రూట్మెంట్ వెంటనే చేసి పెట్టమని చెప్పని అడగటం జరిగింది. ఇలాగ ఎన్పిఆర్ నుంచి కూడా బడ్జెట్ చెప్పాం, వారు చూసుకుని చేస్తామని చెప్పారు. ప్రధానంగా బాగా ఆయన్ని మేము ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేస్తున్నది ఆర్టీసీకి రిలీఫ్ ఇమ్మని అడిగాం. ఆయన తప్పకుండా ప్రత్యేక దృష్టి పెడతానని మళ్ళీ బుధవారం నాడు కలుస్తాం. థ్యాంక్ యూ.